బట్ సార్ గతంలో ఎప్పుడూ కూడా ఎన్నో ఆరోపణలు ఎన్నో అలిగేషన్స్ లైక్ శ్రీరెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ వరకు కూడా వందలాది ఆరోపణలు వచ్చాయి ఇండస్ట్రీలో. బట్ ఏ రోజు కూడా ఒక ఝాన్సీ గారు, ప్రగతి గారు, లేదంటే అడ్వకేట్ పావని, ఇట్లా తమ్మారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఛాంబర్ లో మాట్లాడిన దాఖలాలు, ఇలాంటి ఒక లైంగిక వేధింపుల కమిటీ ఒక టీమ్ ఉంది, ఒక వింగ్ ఉంది, ఇది పనిచేస్తుంది, బాధిత మహిళలు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మనం తెలుసుకుందాం అనుకుంటే తెలుసుకుంటారు, అమ్మ తెలుసుకోవద్దు అనుకుంటే తెలుసుకోరు. ఇప్పుడు ఆక్టివేట్ అయ్యిందా? నేను చెప్తున్నాను, 2013 లోనే ఫామ్ డే కమిటీ, నేను జయసుధ గారు మేమందరం కమిటీ ఫామ్ చేసాం అప్పట్లో. ఓకే, చేసి 2000 చాలా కాలం రన్ చేసాం ఆసరా అనే ఒక ఆర్గనైజేషన్. నేను పంపిస్తా మీకు, చూడండి పేపర్ కట్టింగ్ ఉంది నా దగ్గర కూడా, ఇది లేదు చూడండి. నేను మొన్న ఎప్పుడు సడన్ గారు పంపించారు, సార్ మీరు అప్పుడే పెట్టారు సార్ అని ఎవరో పెట్టారు నాకు. సో అది అంటే మేము చేస్తున్నాము, ఇది కూడా 2018. ఇప్పుడు మీరు ఛాంబర్కి వెళ్తే ఇవాళ నేను చూసా, నేనే అంటించాను, అది తీసేసా చించేసాను, ఇంక అక్కడే ఉంది పోస్టర్. సో మనం ఫలానా అడ్రస్ కాంటాక్ట్ చేయండి అని చెప్పాం, కింద రెడ్ బాక్స్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా వెళ్తే ఛాంబర్ ముందు వెళ్తే బయట ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరైనా ఎనానిమస్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. మన మెయిల్ ఐడి ఇచ్చాం, మెయిల్ ఐడిలో పెడితే కూడా ఎనానిమస్ గా పెడతాం, పేరు చెప్పకుండా అట్లా కేసులు చూస్తూ సాల్వ్ చేస్తున్నాం. సో మనది ఉంది, తెలుసా తెలియదు అంటే మేము ఈ పోస్ట్ 2018 తర్వాత వీళ్ళు 3000 మందిని ఇంటర్ ఇది చేశారు, స్టేట్మెంట్లు తీసుకున్నారు మన వాళ్ళు. అంటే 3000 మంది మహిళలతో మాట్లాడారంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ తెలిసి ఉండాలి, కింద నుంచి పై దాకా తెలిసి ఉండాలి. నేను, ఝాన్సీ, సుప్రియ 3-4 జనరల్ బాడీ మీటింగ్లకు వెళ్ళాం ఫెడరేషన్ లో, వెళ్ళి ఇట్లా ఉమెన్కి ఇది ఉంది అని జనరల్ బాడీస్ లో చెప్పాం, యూనియన్ జనరల్ బాడీస్ లో. సో ఇంతకంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు అప్పట్లో అన్ని అవుట్డోర్ యూనిట్ వ్యాన్లకి అతికిచ్చాం, అది ఇట్లా కమిటీలు ఉన్నాయి మీరు చూసుకోండి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేక మీరు చూడలేదు అనుకో, దానికి మేము ఎట్లా బాధ్యులు అవుతాం? మేమంటే ఇండస్ట్రీ అనేది. సో మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. నాకు కంప్లైంట్ ఇస్తాను కాదు, ధైర్యం రావాలి. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అందరికి ఎట్లా 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 అనేదే ప్రాబ్లం. తర్వాత ఏమైపోతుంది, మనం కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ ఉండవేమో అని, ఇటువంటి అవకాశాలు పోతాయేమో అనే భయం ఉంటుంది కదా, దాంతో మీకు ఎక్కువ మంది రారన్నమాట. సార్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చాలా చాలా అలిగేషన్స్ ఎప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అసలు కమిట్మెంట్ ఇవ్వకపోతే మాకు అవకాశాలే రావు. అందుకే తెలుగు నుంచి వస్తున్న అమ్మాయిలు, యువతులు చాలా మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు, చూసి చూసి వేరే ఫీల్డ్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. కమిట్మెంట్ ఇస్తేనే మాకు అవకాశాలు వస్తాయనేది వినిపించే మాట. సో ఇంటెన్స్ అంటే ఆ తీవ్రత ఇప్పటికీ అలానే కొనసాగుతుందా, తగ్గిందా, మీకేమనిపిస్తుంది సార్? ఇంతకు ముందు చేసిన అలిగేషన్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుందా, సిచ్యువేషన్ అలానే ఉంది అనిపిస్తుందా? సిచ్యువేషన్ ఏం లేదమ్మా, ఇప్పుడు మనం మనిషి ఆశాజీవమ్మ. బేసిక్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం అందరము ఎక్కువ, ఇప్పుడు నేను ఇంజనీర్ని, ఇంజనీరింగ్ చేసుకుని నాకు ఉద్యోగం ఉండేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. సినిమా మీద ఇష్టంతోనో ప్యాషన్తోనో అది మానేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు అక్కడ ఉద్యోగం పోయింది, పెళ్ళం పిల్లలు ఉన్నారు, నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాననుకోండి, ఇంటికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని చెప్తాం? సో నాకు తప్పైనా ఒప్పైనా ఇక్కడే కంటిన్యూ చేయాలని నా తాపత్రయం ఉంటుంది. ఇంట్లో మాత్రం పెద్ద మనిషి లాగానే ఉంటాను, ఇక్కడ తప్పుడు పనులు చేయొచ్చు, లేదంటే నా అడ్డమైన పని చేసి ఉండి నేను సక్సెస్ కోసం లేకపోతే నా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి నా తిప్పులు నేను పడతా ఉంటాను. సో అది నేను వేరే మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పాలి, నా సంగతిగా నేను చెప్తున్నాను. సో ఎవరైనా ఇదే ఆలోచనలో ఉంటారు, ఇళ్ళ నుంచి పిల్లలు మెజారిటీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఓ చిన్న వయసులో ఇంట్లో వదిలిపెట్టి వచ్చేస్తారు సినిమా మీద మోస్తూ, వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు, వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన కొంతమంది ఇక్కడ నుంచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా పోయి అవకాశాలు పోయి, కొంతమంది పెద్ద టాప్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎట్లా వచ్చింది ఏమొచ్చింది అనేది ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చిన మనం కెనాట్ గెట్ బ్యాక్ అనే పొజిషన్లో ఉండేది ఎక్కువ మంది వస్తారు, వాళ్ళకి వచ్చే ఇబ్బంది అనమాట.
వాళ్ళు ఏం చేస్తారు, మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి కంప్లైంట్లు ఇచ్చుకుంటే కూర్చుంటే సర్వైవల్ ఏంటి, అసలు బతకలేం కదా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక దీంట్లో మనం చెప్పదలుచుకుంది అది, మీరు ధైర్యంగా ఉండండి, దానికోసం మీరు ఎవరికి లొంగక్కర్లేదు అని చెప్పడమే మా ఉద్దేశం. ఓకే, మనం ధైర్యంగా పని చేసుకోవాలి, చేసుకోండి, ఏదన్నా ధైర్యంగా కంప్లైంట్ చేయండి, ధైర్యంగా పని చేయండి. అంటే బట్ ఇక్కడ ఒకటి ఉందమ్మా, నా దగ్గర టాలెంట్ లేకపోతే నాకు, నేను కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెంచాగిరి చేసినా నేను నాకు మళ్ళీ అవకాశాలు ఏం రావు, నాలో కూడా టాలెంట్ ఉండాలి. నేను ఇప్పుడు చాలా మంది దుర్మార్గులు ఒక టాప్ స్టేజ్లో లేరు, ఇవాళ ఉన్నారు కదా, అంటే వాళ్ళు మంచోళ్ళు కాదని చాలా మంది తెలుసు, తెలిసిన వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం తలంచాల్సి వస్తుంది. సింపుల్. ఓకే, బట్ ఈ బాధితురాలు ఈ కమిటీని ముందుగానే అప్రోచ్ అయింది అని పొద్దున చెప్పడం జరిగింది, ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది, తనకి ఏమి న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది? లేదు, అదేం లేదు, మేము ఇది మేము చేస్తున్నాం స్టేట్మెంట్, బాధితురాలు తీసుకున్నాం తర్వాత సైలెంట్ గా ఎందుకు ఉంది కమిటీ అనేది, సైలెంట్ గానే ఉండాలి, మేము రహస్యంగానే ఉంచాలి, మీడియాలో వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చినా మేము బయటకు రాము అసలు. అంటే మీరు గోప్యత పాటించాలి, బాధితురాలు కూడా గోప్యత పాటిస్తుంది అని అనుకునే పోలీస్ స్టేషన్ వరకు, అంటే ఇక్కడ న్యాయం జరగలేదు అని వెళ్లాల్సి వచ్చింది కాదనుకోండి. ఇప్పుడు ఇది మనం ఏమంటారు, ఈ స్టేట్మెంట్లు తీసుకునే ప్రాసెస్ లో ఆ అమ్మాయికి మైనారిటీ ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, డిస్కషన్స్ వచ్చినాయి కదా, సో ప్రాబ్లీ ఆ అమ్మాయి దానికి అట్లా వెళ్తే బెటర్ అనుకుందేమో, సో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగవచ్చో జరగవచ్చు, మీరు ఇందాక అడిగారు మీరందరూ కలిసి అక్సెప్ట్ చేసేస్తారు కదండి అని అన్నారు కదా, మీరు అట్లా అవుతుందేమో ఆ అమ్మాయి అనుకుందేమో, అనుకున్నప్పుడు ఆ అమ్మాయి సేఫ్టీకి ఆ అమ్మాయి పోలీస్ దగ్గరికి వెళ్ళిందేమో, ఏదన్నా అవ్వచ్చు కదా. మీరు మాట్లాడారా సార్ కమిటీ మెంబర్స్ అంతా బాధితురాలతో, ఎలా ఉంది తన రెస్పాన్స్? చెప్తాంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుంది, మనకు కూడా ఏడుస్తాము, అంత బ్యాడ్ గా ఉంటుంది. సో అంటే సదరు కొరియోగ్రాఫర్ ని ప్రతిరోజు మనం వేదికల మీద చాలా చాలా ప్రసంగాలు, నేతల పైన అనేక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పొలిటికల్ పర్సన్ గా ఎస్టాబ్లిష్ అవడం కోసం రకరకాల స్పీచెస్ మనం విన్నాం, బట్ ఒక్కసారిగా ఇలాంటి వార్త తన గురించి వచ్చింది అన్నప్పుడు యాజ్ ఎ సినీ ఇండస్ట్రీ పెద్దగా ఏం, అదేం లేదమ్మా, ఎవరి మీద ఉంటాయి అన్నీ, కొంత పట్టించుకుంటారు కొన్ని పట్టించుకోరు, ఇవాళ ఇష్యూ అయింది నడుస్తూ ఉంటుంది. ఓకే సార్, మొన్న హేమా కమిటీ రిపోర్ట్ మీరు చూసుంటారు మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి, ఇక్కడ చాలా చాలా మంది నుంచి వినిపించింది అలాంటి ఒక టీం ఇక్కడ ఫామ్ అయితే బాగుండేదేమో, ఉన్న టీమ్స్ ఇంకా యాక్టివేట్ అయితే బాగుండేవేమో అని చెప్పి. ఇక్కడ ఉందమ్మా కమిటీ వేశారు, కమిటీ వేసినాక అది ఇందాక 3000 మందిని చేసామన్నామే, ఆ కమిటీయే చేసింది. ఓకే, ఆ కమిటీలో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ వెళ్ళి 3000 మందిని ఎంక్వైరీ చేశారు. ఓకే, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు, రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక ఈ హై లెవెల్ కమిటీ ఉంది కదా, దాంతో వాళ్ళు డిస్కషన్ చేసినాక ఒక నామ్స్ తయారు చేయాలి. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పినట్టు, హేమా కమిటీ చెప్పినట్టు ఈ కమిటీ చెప్పాలన్నమాట. అది చెప్పాల్సిన తరుణంలో ఎలక్షన్ రావటం కానీ లేట్ అవటం కానీ, ఎందుకంటే ఈ ప్రాసెస్ వీళ్ళు 3000 మంది నిన్ను చేయటం అనేది, ఇంటర్వ్యూలు చేయటం అనేది దగ్గర దగ్గర 1.5 ఇయర్ పట్టింది. అది అయిపోయినాక మాకు మీటింగ్ పెడితే 3-4 సార్లు పెట్టారు మీటింగ్, నేను కమిటీ హై లెవెల్ కమిటీలో నేను కూడా ఉన్నాను, కోరం లేకపోయింది 2-3 మీటింగ్లకి. ఆ తర్వాత ఎఫ్డిసిలో చైర్మన్ లేకపోవటం, తర్వాత ఎఫ్డిసి ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చినాక ఇది కొత్త గవర్నమెంట్ రావటం, ఈ 4 నెలలు ఇక్కడ మళ్ళీ ఎఫ్డిసిలో ఎండి కూడా లేకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలు వచ్చినాయి అన్నమాట. హేమా కమిటీ లాగా ఒక కమిటీ ఇక్కడ చాలా యాక్టివ్ గా అగ్రెసివ్ గా ఉంటే టాలీవుడ్ లో చాలా పెద్ద మూడేళ్ళు పట్టింది కదమ్మా, ఇది పట్టింది అయిపోయింది, బట్ లాస్ట్ స్టేజ్ లో గవర్నమెంట్ లో మారటంతో కొంచెం తేడా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తుంది, అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 1 మంత్ లోపల రావచ్చు, మీటింగ్ పెడితే 1 మంత్ లో అయిపోతుంది, 1 మంత్ లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ రెడీగానే ఉంది. కాబట్టి ఈ హై లెవెల్ కమిటీ ఒకసారి డిస్కస్ చేసుకోవడం, ఒక మీటింగ్ 2 మీటింగ్ లో చేస్తే మీకు నామ్స్ అని తయారు చేసి పై చేయొచ్చు అన్నమాట.
సో ఇట్ మైట్ టేక్ 1 or 2 months మాక్సిమం అంతకంటే చేయకూడదు అంటే మొదలు పెడితే ప్రాసెస్ మొదలు పెడితే. ఓకే, ఎందుకు సార్ అలాంటి ఒక కమిటీని పూర్తిగా అంటే ఐ మీన్ యాక్టివ్గా లేకుండా ఈ బిజినెస్ గవర్నమెంట్ మారితే అమ్మ ఇప్పుడు పూర్వకాలం గవర్నమెంట్ మమ్మల్ని వేసారు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మా పేర్లు అలాగే నచ్చకపోవచ్చు, పేర్లు మార్చేయచ్చు, వేరే వాళ్ళని తెస్తారు అది ఇవన్నీ తెలియదు కదా, వాళ్ళనే ఉంచుతారా లేకపోతే వేరే వాళ్ళని పెడతారా తెలియదు. సో ఇవన్నీ పొలిటికల్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, సో మన అన్నిటి మీద మన కామెంట్ ఇక్కడ చేస్తాం. ఓకే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమిటీలు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందా అనే ప్రశ్నకు మీ సమాధానం? ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయం పొలిటిక్స్ తో సంబంధం లేదు కదా, ఛాంబర్ వరకు మన పాలిటిక్స్ తో సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని మనం ఫాలో అయ్యి మన సంగతి మనం చూసుకుంటూ ఉంటాం. సో మేము క్లీన్ గా జరగాలి అనేది మా ప్రయత్నం. సో 90% బాగా మంచిగా జరుగుతుందని మనం కోరుకోవాలి, జరగదు అని ఎందుకు నెగిటివ్ థింకింగ్ తో ఎందుకు మొదలెట్టాలి ఏదైనా. ఐ థింక్ పాజిటివ్ గా ఒక స్టెప్ ముందుకు వచ్చారు అందరూ, మంచి జరగాలి ఇండస్ట్రీలో, మంచి జరగాలి ఆడపిల్లకైనా మగపిల్లకైనా, సినిమా ఇండస్ట్రీలో నమ్ముకుని వచ్చిన వాళ్ళు బాగుండాలి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయబడకూడదు వాళ్ళు. సో ఇది మా ధ్యేయం చేస్తానికి మా ప్రయత్నం. ఒక క్వశ్చన్ సార్, హేమా కమిటీ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ కమిటీ తెలుగు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫామ్ అయ్యి అది పనిచేయడం స్టార్ట్ అయితే గనక చాలా మంది పెద్ద పెద్ద హీరోల చీకటి భాగోతాలు తెర మీదకి వస్తాయి అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట. పిచ్చి మాటలు ఇవన్నీ. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో తీసుకోండి, ఇప్పుడు ఎవరు కమిటీలు ఏం లేవు కదా, మీరు చెప్పే పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ మీద యూట్యూబ్ లో లేవా ఇవన్నీ, అయ్యేవి వస్తాయి. ఏమా కమిటీలు కొత్తవి వచ్చినాయా, ఏమా కమిటీలు ఉన్నాయి అంతకుముందు ఎవరికి తెలియదా, అన్నీ తెలిసినాయే కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పే ఈ కమిటీలు ఏదన్నా వచ్చి ఒక ఏమా కమిటీ ఇంకో కమిటీ వేస్తే మేము అన్ని చెప్పాం అనుకుందాం కొంచెంసేపు, అయ్యే ఉంటాయి. అప్పుడు ఏం చెప్తారు కొంతమంది యూట్యూబర్స్ అంతా వచ్చి మేము అప్పుడే చెప్పాం మేము అప్పుడే చెప్పాం అంటారు, అంతగా తప్పే ఉంటుంది అది. ఓకే సార్, ఒకవేళ మాస్టర్ కి సంబంధించి ఇందులో అంటే ప్రాథమిక విచారణ చేసినప్పుడు ఒక అభిప్రాయం మీరు వచ్చి ఉంటారు, ఇంతవరకు ఒక ఆలోచనతో అయితే ఉండుంటారు, ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ హరాస్మెంట్ అంటే మనం ప్రాథమిక విచారణలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు, మిగిలిన విట్నెస్ మాట్లాడేదాకా ఏ అభిప్రాయానికి రావలేము, వచ్చినాకే వద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు డిసైడ్ అయిపోయాం అనుకోండి, తప్పు చేసి ఉంటారని ఎవరి మీద ఇతనైనా అతను ఆయమైనా అనుకున్నాం అనుకోండి, మనం వినేది కూడా బయాస్డ్గా ఉంటాం. ఇప్పుడు మనం క్లీన్గా ఓపెన్గా ఉండి వింటే ఎవరు తప్పు అయితే వాళ్ళకి చేసుకోవచ్చు. ఓకే, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ఒకటి వచ్చింది. కానీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ప్రెసిడెంట్గా ఉండకూడదు ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా అని చెప్పి ఛాంబర్ నుంచి పంపించాం, ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో మళ్ళీ కొత్త వాళ్ళని అలర్ట్ చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతాడు, ఏమవుతుంది దాంట్లో పెద్ద సస్పెన్స్ కదా. మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు మా అసోసియేషన్ బాగా సైలెంట్ గా ఉంటది, విష్ణు గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు అనేవి బాగా వినిపిస్తున్నాయి సార్. అంటే మాకి ఏం సంబంధం అమ్మా, ఏ సంబంధం లేదు కదా, మా ఎంతవరకు అంటే వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకే వాళ్ళకి సంబంధం, వాళ్ళు ఎందుకు మాట్లాడాలి పెద్దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛాంబర్ కి సంబంధించింది, ఛాంబర్ అంటే అన్ని సంస్థలకు కలిపింది అది. సో ఏదైనా రియాక్షన్ మూవీ ఛాంబర్ నుంచి వస్తుంది. సో ఊరికే మనకేదో నాకు తెలియక చాలా మంది తెలియక మా అసోసియేషన్ ఇండస్ట్రీకి పెద్ద ఆర్గనైజేషన్ అనుకుంటారు, సెపరేట్ గా చిన్న ఆర్గనైజేషన్ ఆర్టిస్టులు మార్కే అది కదా. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్లు, 24 క్రాఫ్ట్లు, టెక్నీషియన్స్, స్టూడియో ఓనర్స్, ల్యాబ్లు ఇవన్నీ కలిపితే ఛాంబరు. ఇన్నిటి మీద వచ్చేది మాట్లాడతాం వదిలిపెట్టి ఈ ఇందులో చిన్న గుడంక 800 మంది మెంబర్స్ ఉంది అది, అందులో మళ్ళీ 300 మంది నిజంగా ఉన్నారో లేదో తెలియదు, 400-500 మంది మెంబర్స్ది, వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు, కేవలం పెద్ద వాళ్ళంత మెంబర్ హీరోలంత మెంబర్లు కాబట్టి వాళ్ళ పేర్లు ఎత్తాం, అయితే వాళ్ళకి మనకేం సంబంధం లేదు. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్ సార్, మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న
మంచు విష్ణు గారు ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, హేమా కమిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, ఒక కనీసం ఒక స్టేట్మెంట్ కానీ ఒక లెటర్ కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకు? దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆర్టిస్టులు అనే వాళ్ళు అటు ఇటు మారుతూనే ఉంటారు. ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ హీరో హీరోయిన్స్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు, బైలింగ్వెల్ మూవీస్ అవుతున్నాయి. సో ఎందుకు అంత సైలెంట్ ఇట్లాంటి ఇష్యూస్? అంతకుముందు 18 గొడవ అయినప్పుడు అతను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను ఐ వాజ్ అగెనెస్ట్ దిస్. అతనే ఆర్టిస్టులు అందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి స్టేట్మెంట్లు ఇప్పించింది, అతనే ఇప్పించాడు. నాకు నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఇది పబ్లిక్ గా మీకు తెలియదు కదా జరిగింది ఏంటో.